బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం కార్తీక పురాణం నాలుగో రోజు పఠనంలోకి వచ్చాం జనక రాజేంద్రుడికి వశిష్ట మహర్షి ఇలా తెలియజేస్తున్నారు కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన ఫలదానము అంటే పళ్ళు దానం చేయటము దీపవిధి అంటే దీపాన్ని ఎలా వెలిగించాలి వీటిని గురించి చెప్తున్నారు పుష్పార్చన అంటే ఏముందండి ఏవో ఒక దొరికిన పువ్వులతో పూజ చేస్తామని అనుకుంటాం ప్రత్యేకంగా కొన్ని పువ్వులు కొన్ని పత్రాలతోటి అర్చనని గురించి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు చూద్దాం చూడండి ఏం చెప్పారు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించటం వల్ల కమలాసని అయిన అమ్మవారు లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందట అంటే కమల ప్రియుడు విష్ణుమూర్తి ఆయనకి మనకి ఈ ఊళ్ళల్లో ఏం దొరుకుతాయి ఖరీదు కూడాను బాగా పల్లెటూళ్ళకి కొంచెం నదీ తీరాలకి చెరువులు అవి ఇవి ఉన్నవాళ్ళు వాటి తీరాల దగ్గర ఉన్న వాళ్ళు అయితే చక్కగా నాలుగు కమలాలు తెచ్చి విష్ణువుకి సమర్పిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందట తర్వాత చూడండి ఇంకా చెప్తున్నారు తులసి దళాలు జాజి పువ్వులు మారేడు దళాలతో కానీ పూజించే వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద పుట్టరు జాజులు పూస్తాయి ఈ రోజుల్లో మారేడు దళాలు కూడా దొరుకుతాయి తులసి దళం ఎలాగూ దొరుకుతుంది కాకపోతే పూజించే తులసి నుంచి తులసి చెట్టు నుంచి కొయ్యకూడదని చెప్తారు దళాలు చూసుకొని విడిగా ఒక చెట్టు పెట్టుకుని దాని నుంచి తులసి దళాలు కోసుకుని పూజ చేసుకోవచ్చు అయితే ఈ కార్తీకంలో భక్తితోటి పళ్ళని దానం చేస్తే కనుక వాళ్ళ పాపాలు సూర్యోదయానికి చీకట ఎలా తొలగిపోతుందో అలా పోతుందట అయితే ఏం పళ్ళు ఇవ్వగలుగుతాం రకరకాల కమలాలు బత్తాయిలు అరటి పళ్ళు దొరుకుతాయా అయితే ఈ కాలంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వాళ్ళని చూడ్డానికి ఎముడికి కూడా తరం కాదు అంటే ఉసిరికాయలతోటి ఎట్లా పూజిస్తాము ఉసిరికాయలు సమర్పించాం ఉసిరికాయకి పై భాగంలో కొద్దిగా తొలగదీసి అక్కడ ఆవు నేతిలో ముంచిన చిన్న గర్భవతిని కుంభవత్తిని కనుక పెట్టి వెలిగిస్తే ఈ ఉసిరితోటి అర్జించిన ఫలితం వస్తుంది ఆ రకంగా పూజిస్తే కనుక ఆయుష్ పెరుగుతుందని అంటే ఒకవేళ ఏదైనా సమస్యలుండి అనారోగ్యం వల్ల ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ బాధపడకుండా ఉంటారని చెప్పబడుతుంది అయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం వాళ్ళకి మహాపాతకాలు కూడా పోతాయట ఉసిరి చెట్టు అన్ని చోట్ల ఉంటుంది ఉండదు మన ఇంట్లోనే మేడ మీద బోల్డ్ మొక్కలు ఉన్నాయి అనుకోండి లక్షణంగా ఒక ఉసిరి చెట్టును కూడా కొనుకొచ్చి పెట్టుకుంటే ఎంచక్క చక్కగా దూసిరి చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేయొచ్చు చాలా అండి ఏమీ తప్పులేదు చెట్టు కింద కూర్చోవాలి కదా అని అనుకోకండి అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం సూక్ష్మంలో మోక్షం ఏంటంటే ఒక ఉసిరి మొక్కను తెచ్చి చక్కగా కుండీలో పెట్టుకుని దాంతోపాటు ఒక తులసి మొక్కను కూడా పెట్టుకుంటే రోజు చక్కగా దీపం పెట్టుకోవచ్చు వన భోజనం పేరుతోటి భోజనం కూడా చేయొచ్చు అది కూడా పనికి వస్తుందట మొన్న ఒక పెద్దవారే చెప్పారు నాకు ఆ తర్వాత చూడండి కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కట్టినా తర్వాత పువ్వులతోటి కానీ అరటి స్తంభాలతోటి కానీ మండపం కట్టిన వాళ్ళందరూ విష్ణువు యొక్క సామీప్యాన్ని పొందుతారు అంటే వైకుంఠ నివాసం వస్తుందట తర్వాత ఒక్కసారైన శ్రీహరికి దండ ప్రణామం చేయటం అంటే దేవాలయంలో ధ్వజస్తంభానికి యువతల స్తంభాన్ని లోపల భాగంలో చేయకూడదు అంటే గర్భాలయానికి దగ్గరలో సాష్టాంగం చేయకూడదని చెప్తారు కదా స్తంభం దగ్గర గనక సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళకి అశ్వమేధ చేసినంత పుణ్యం లభిస్తుందట అంటే అశ్వమేధ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి కొంచెం కష్ట సాధ్యం కదా కానీ అలాంటి పుణ్యం లభిస్తుంది తర్వాత దేవాలయంలో విష్ణువాలయంలోనే జపము హోమ దేవ హోమము దేవతార్చన చేసేవాళ్ళు తండ్రులతో సహా అంటే పితృదేవతలతో సహా స్వర్గలోకంలో సుఖిస్తారట తర్వాత స్నానం చేసి తడి బట్టలతో బయటకు వచ్చిన వాడికి ఒక పొడి బట్టని అందిస్తే అది అసలు వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో అటండి అంటే చలితో వణుకుతూ ఉంటారు ఒక తువ్వాలు ఇచ్చి వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు కనుక ఇస్తే చాలా పుణ్యం లభిస్తుందట తర్వాత ఆలయ శిఖరం మీద ధ్వజారోహణం చేసిన వారికి పాపాలు పువ్వులు గాలికి పువ్వుల్లో ఉన్న పరాగం గాలికి ఎగిరిపోయినంత సింపుల్గా వెళ్ళిపోతుందట కార్తీక మాసంలో స్త్రీలు బృందావనాన్ని లేదా తులసి కోటని గోమయంతో అలికి చక్కగా పంచవర్ణాలతోటి శంఖము పద్మము స్వస్తికు మొదలైన అలంకరణయుతమైనటువంటి ముగ్గులతో అలంకరించి అఖండ దీపాన్ని అర్పిస్తే అంటే ఒక రోజు మొత్తం అఖండం అనమాట సోమవారం అనుకోండి సోమవారం పొద్దున దీపం వెలిగిస్తే మంగళవారం పొద్దుడి దాకా ఉండేలాగా చేయాలన్నమాట అలాంటి దీపాన్ని అర్పిస్తే చాలా అత్యద్భుతమైన పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పువ్వులతోటి అర్చించిన వాడు దీర్ఘాయువై అంత్యంలో మోక్షాన్ని పొందుతాడట విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వాళ్ళు హరిని మల్లె పువ్వులతో పూజించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా పాపాలు సర్వనాశనం అవుతాయి అయితే మల్లె పువ్వులు ఈ కాలంలో దొరకవు జాజు పువ్వులు శ్రేష్టం అవి కూడా పనికొస్తాయట తులసీ గంధంతో సాలగ్రామ పూజన చేసినా కూడా వైకుంఠాన్ని పొందుతారు అక్కడి నుంచి స్వామివారికి రకరకాల సేవలు సమర్పిస్తాం మనం నృత్యం దర్శయామి గీతం శ్రావయామీ ఆందోళిక అనారోహమై సేవా కాలాలు చెప్తాం కదా దాంట్లో నృత్య సేవని గనక విష్ణువుకి సమర్పిస్తే అంటే దేవాలయంలో అనమాట పూర్వసంచిత పాపాలన్నీ నశించిపోతాయి కార్తీకంలో ముఖ్యంగా అయితే అన్నదానం చేసేవాళ్ళకి పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము అన్నదానము వంటివి ఆచరిస్తే అత్యంత ధర్మంగా దాన్ని చెప్పబడుతుందట తర్వాత స్నానం దానము చేయలేము లోభిగా ఉన్నాం మనకి డబ్బులు ఎందుకండి డబ్బులు వేస్ట్ ఖర్చు అని అనిపిస్తే ఈ లోభత్వాన్ని గనక ఎవడైతే పూనుకుంటాడో వాడు నూరు జన్మలు కుక్కగా జన్మిస్తారని కడపట అత్యంత హీనమైన జన్మ వస్తుందని చెప్తున్నారు అయితే కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదగా పుడతారు ఎన్ను చెప్పారోనండి అయితే ఇవి వచ్చే ఇప్పుడు పూజ చేయకపోతే ఇవన్నీ వస్తాయా అని అడగకూడదు రావచ్చు మనకు తెలియదు కదా వచ్చే జన్మలో మనం ఎలా ఉంటామో తెలీదు ముందు జన్మలో మనం ఎలా ఉన్నామో కూడా మనకు తెలీదు దీని మీద తర్వాత అధ్యాయాల్లో ఒక వివరణ చెప్తారండి అంటే మరణానంతరం రాబోయే విషయాన్ని గురించి మాట్లాడుకోవచ్చు అక్కడ అయితే ఈ శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాళ్ళకి అత్యంత పుణ్యం లభిస్తుంది కార్తీకంలో అవిస పువ్వులతోటి కూడా అర్చన చేయచ్చు అది చాలా విశేషమైన సేవగా చెప్తారు కొన్ని ఊళ్ళల్లో అవిసి పువ్వులని ఆహారంగా కూడా తీసుకుంటారు అయితే ఈ మాలలతోటి తులసి దళాలతోటి విష్ణువుని పూజించే వనితలు కూడా వైకుంఠాన్ని పొందుతారు ఇంకా చాలా వివరంగా ఒక శ్లోకంలో చెప్తున్నారు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల నాడు లేదా పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పం లేకపోయినా ప్రాత స్నానం ఆచరించిన వాళ్ళు కా పూర్తిగా సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని విన్నవాళ్ళు చదివినా విన్నా కూడా స్నాన ఫలితాన్ని పొందుతారు ఒకవేళ స్నానం చేయగలిగి పుణ్యం సంపాదిస్తే ఓకే స్నానం చేయలేకపోయామనుకోండి పురాణాన్ని విన్నా కూడా అదే ఫలితాన్ని లభిస్తుందని చెప్తున్నారు అయితే కొంతమంది స్వర్గంలో ఉంటారు తర్వాత ధ్రువలోకాలకి వెళ్ళిపోతారు ఏమీ ధై భయపడక్కర్లేదు అత్యంత ధైర్యంతో కార్తీక మాస వ్రతాన్ని చేయగలిగితే చేయటం ఎంత చేయగలిగితే అంత చేయటం ఇది కార్తీకము దీని ఎందు మనం శ్రద్ధ వహించాలి అనే జ్ఞానంతో కనుక ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా స్వర్గము ఆ తర్వాత మోక్షము లభిస్తాయని చెప్తున్నారు అయితే ఇదంతా చెప్పేసరికి జనక మహర్షికి జనక రాజర్షికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి మహర్షి ఇప్పుడు వర్ణ సంకరము చేసిన అలాంటి మహాపాపాలకి చాలా కష్టం ఆ పాపం పోగొట్టుకోవాలంటే వేదత్రయాల్లో చెప్పబడినటువంటి ఓల్డన్ని పరిహారాలు చేసుకోవాలి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి పైగా మీరేమో ఈ కార్తీకంలో ఒక చిన్న వ్రతం చేస్తే చాలు స్నానం చేస్తే చాలు జపం చేస్తే చాలు అలాంటివి చిన్న చిన్నవి చెప్తున్నారు అంత చిన్న వాటితోటి ఎలా పోతుంది పాపం ఎందుకంటే చూడండి పెద్ద కొండ దాన్ని ఒక గొడ్డలతో కొట్టగలమా వేల గొడ్డళ్ళు కూడా ఆ కొండని కదపలేవు ఒక గొడ్డలితోటే ఎలా కొడతాం పెద్దగా మండిపోతుందా ఇంట్లో ఇంటి మీద ఒక పురుషుడి నీళ్ళు చల్లితే ఆరుతుందా ఆరదు దానికి చాలా నీళ్లు కావాలి ఇప్పుడు ఇంత మహాపాపాలని కట్టుకొని ఒక పూట స్నానం చెయ్యి నీ పాపం పోతుంది అని చెప్పటం అనుచితంగా ఉండదని ఈయన అడిగాడట మనకు కూడా అలాంటి అనుమానాలే వస్తాయి ఎవరైనా ఓ నదిలో కొట్టుకుపోతున్నాడు బడికి ఒక గడ్డి పరక ఇస్తే సరిపోతుందా గడ్డపర్కిస్తే ఎట్లా సరిపోతుంది నాలుగు మోకలు వేసి పట్టుకుని లాగాలి బండిని చాలా ప్రాయశ్చిత్తం చేయాలి కదా ఇంత తేలికపాటి ఉపాయంతో ఎలా పోతుంది ఇది సాధ్యమేనా ఇది ఇంతకుముందు ఎవరి దగ్గరైనా జరిగిందా అంటే మన ముందు వాళ్ళు ఎవరికో ఇలా పాపం పోయింది వాడికి పుణ్యం వచ్చింది లేదా స్వర్గలోకవాసం దొరికింది అంటే కొంచెం నమ్మకంగా ఉంటుంది అని అడిగారు అడిగేసరికల్లా వశిష్ఠుడు చాలా మంచి విమర్శ ఇది ఈ ప్రశ్న తప్పకుండా రావాలి మనం ఏదో పురాణం వింటావు దాని మీద ప్రశ్న వేస్తే జ్ఞానం బాగా కలుగుతుంది మన అనుమానాలు కూడా తీరుతాయి ఇది మంచి ప్రశ్న లోకులందరికీ ఉపయోగపడే ప్రశ్న అడిగేవు అని చెప్పి ఏం చెప్పారంటే మనం ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలి ధర్మం విషయంలో రుజువుగా ఆలోచించాలి పెద్దగా ఆలోచించకూడదు స్థూల రూపంలో ధర్మాన్ని తీసుకోకూడదు మనకి ఈ ధర్మ సూత్రాలు ఏం చెప్తాయి ఇవి చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు ఇవన్నీ చేయకూడదు ఇవన్నీ పాపాలని చెప్తాయి అవన్నీ లెక్క పెట్టుకుని మన పా సంచిత పాపం చాలా పెద్దది అని భావిస్తాం వీటన్నిటినీ ఒక్క గీటుతోటి కొట్టేయగలిగేది ఒక్క గీతే చాలు ఆ ఒక్క గీతే ధర్మ సూక్ష్మం ఆ సూక్ష్మం ఏమిటి అనేది తెలుసుకోవాలి ఈ సూక్ష్మం నాకు తెలుసు కాబట్టి నేను ఈ తప్పులన్నీ చేస్తాను అని జీవుడు అనడానికి వీల్లేదు వాడి సంచయాన్ని బట్టి కర్మానుభవాన్ని బట్టి జీవుడు తప్పులు చేస్తాడు రకరకాల పొరపాట్లు కూడా చేస్తాడు ఎప్పుడో ఒక భగవంతుడు వాడికి చాలాసార్లు ఇస్తాడు అవకాశాలు ఒక అవకాశాన్ని కనుక ఆ జీవుడు పట్టుకుంటే ఒక్క గీతతోటే ఈ మొత్తాన్ని తుడి చేసుకోగలుగుతాడు సింపుల్ అరైజరే అయిపోతుందన్నమాట దాని మీద ఏం చెప్తున్నారంటే ఈ మూల ప్రకృతి మొత్తం ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుంటాయి ఈ గుణత్రయాలు ఏమిటి సత్వరాజస్త తమో గుణాలు దాంతో ప్రపంచం అంతా నిర్మింపబడిందండి మన పొద్దున మధ్యాహ్నం రాత్రి లాగా సత్వము రజస్సు తమస్సు పొద్దునే నిద్ర లేస్తాం మధ్యాహ్నం భోజనాలు చేసి అవి ఇవి పనిచేసుకుంటాం రాత్రి చీకటితోటి ముగిస్తాం నిద్రతోటి ఈ మూడు గుణాలతోటే ప్రపంచం అంతా నిండి ఉంటుంది అయితే ఈ మూడిట్లలో ఏం చెప్తున్నారు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలు అయితే ఈ మనం చెప్పుకుంటున్న పూజా పునస్కారాలు ఉన్నాయి చూడండి అవన్నీ సత్వగుణంతో ఏర్పడి సత్వంతో ఈ పూజా విధానం ఏర్పడింది తర్వాత ఇవి ఇప్పుడు చూడండి కర్మకాండ తపస్సు ప్రాయశ్చితాలు రజోగుణం వల్ల ఏర్పడ్డాయి కదా తర్కము తర్వాత దైవేతర చింతనతో చేసేటువంటి రకరకాలవి ఏమి ఆశించకుండా ఊరికే చేసే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఈ ధర్మం యొక్క స్థూలమైన స్వరూపాలు నాకు తెలీదు ఇది ధర్మం అని ఇది ఆచరించాల్సిందని దీనివల్ల ఈ లాభం వస్తుందని నాకు తెలియదు వ్యక్తికి తెలియదు జీవుడికి తెలియదు దారిపోతూ ఎవరికో సహాయం చేస్తాం ఈ సహాయం సూక్ష్మ రూపంలో నీ ఇంతకుముందు నువ్వు స్థూలంగా చేసిన చాలా పాపాలని తొలగించి వేస్తుంది ధర్మాచరణ ముఖ్యం ఈ ధర్మాచరణలో ఇతరులకి సహాయపడటం చాలా పెద్దది ఇక మనం చేసే పూజా దానము తపస్సు స్నానం చేయటము పొద్దున్నే తర్వాత ఏమో ఎవరికైనా భోజనాన్ని ఇవ్వటము ఇవన్నీ ఏదో ఒక చింతనతోటి ఈ కాలంలో ఇది చెయ్యాలి అని చేస్తాం సహాయాలు మనం అట్లా చేయని చూడండి దారిని పోతున్నాం ఎవరో పిల్లవాడు కింద పడ్డాడు వాళ్ళని లేపి నుంచో పెడతాం వీలైతే పక్కన ఏదో షాపు నుంచో చోట తెచ్చి పడిగిస్తాం ఇది అయాచితంగా అనుకోకుండా ఏదైనా ఆశించి ఇప్పుడు ఇది చెయ్యాలని తెలియక చేసే సహాయం మనం తెలిసి చేసిన చాలా పాపాలని తొలగించి వేస్తుంది కాబట్టి ధర్మాన్ని సూక్ష్మ రూపంలోనే గ్రహించాలని చెప్తున్నారు అయితే ఇప్పుడు చూడండి వీటిని ఇవి ఎలా చేయాలి దేశకాల యోగ్యాదులను బట్టి ఫలితాలు బాగా ఇస్తాయి మనం చేసే పనులు రోడ్డు మీద సహాయం చేయటం అని కాదు ఇప్పుడు స్నానం రోజు చేస్తాం మనం ప్రతిరోజు స్నానం చేస్తాం అందరూ చేసేదే కదా అయితే ఈ స్నానాన్ని కార్తీక మాసంలో ఒక పుణ్యక్షేత్రంలో ఒక నదిలో చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి యోగ్యతని బట్టి వాడు చేసే చిన్న పని సాధారణమైన పని కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది కాలం వేళ తెల్లవారుజామున పాతకు నా నాలుగింటికే స్నానం చేసేసాం ఆ స్నాన విధి నీకు ఫలితాన్ని ఇస్తుంది ఎవరైనా స్నానానికి వెళ్ళేవాడికి సహాయం చేస్తావు ఆ సహాయం కూడా నీకు ఉపయోగపడుతుంది అలాంటివి దేశకాల యోగ్యతలను బట్టి మనం చేసిన ప్రతి ధర్మ కార్యము సూక్ష్మ రూపంలో వెళ్ళి మన స్థూలమైన రకరకాల పాపకార్యాలన్నిటినీ రకరకాల సంచిత కర్మలన్నింటినీ తొలగించి వేస్తుందని చెప్తున్నారు వసిష్ఠ మహర్షి అయితే ఏంటంటే కొన్ని కొన్ని మనకు అసలు తెలియదు కూడా తెలియదు ఇది చేస్తున్నాము ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యాలి ఏమీ తెలియదు కానీ చూడండి మన ఒక పెద్ద అంత కట్టెల్ని ఒక వంద టన్నుల కట్టెలు అట్టపెట్టారు ఒక చోట దాంట్లో ఓ చిన్న గింజ అంతా నిప్పు కణికి వేసామనుకోండి మెల్లిగా రాజుకుని అంటుకుపోతుంది ఇంతదే అంత అన్ని చెక్కల్ని ఎలా దహించేసింది మనకు ఆశ్చర్యం కావద్దు పెద్ద మామి దాని దాని నిండా ఉన్నాయి దాంట్లో ఒక రవ్వ ఓ రెండు మూడు గంటల్లో రాజుకుని మొత్తం అంతా పోతుంది అట్లా ఈ సూక్ష్మమైన మనం చేసిన పుణ్యకార్యం మన స్థూలమైన పాపాలని నశింపజేస్తాయి ఎందుకంటే మనకి తెలిసిన తెలియకపోయినా పుణ్యక్షేత్రాల్లో సరి అయిన స్థానంలో సరి అయిన స్థలాలలో మనం చేసే పూజ కానీ ధర్మకార్యం కానీ నామోచ్చారణ కానీ అవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి అజామిళుడు అని ఒక భక్తుడు ఉన్నాడు అతని కథ చెప్తాను భక్తుడు అని చెప్పడానికి పిల్లలేదు తర్వాత భక్తుడు అయ్యాడు తొలిగా అజామిళుడు పరమ దుర్మార్గుడట అయితే ఇతను ఎవరంటే బహుకాల పూర్వం చాలా కాలం క్రితం కన్యాకుబ్జంలో నామధాయుడు ఒక ఆయన సత్యనిష్ఠుడని ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయనకి ఒక కుమారుడు కలిగాడట లేక లేక వాడి పేరు అజామిళుడు పేరు చూడండి ఎంత చక్కగా ఉందో అయితే ఈ అజామిళ ఏంటంటే చిన్నప్పటి నుంచి అసత్యవాది ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు వాడు తర్వాత పరమ దురాచారం వాడికి సదాచారం లేదు అమ్మా నాన్న పూజ పునస్కారం చేసుకున్నా వాడికి అది రాలేదు ఒక దాసీ సాంగత్యంతో ఉండేవాడు పక్క వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయితోటి వాడికి స్నేహం ఉండేది ఈ అమ్మాయితో స్నేహం కోసం వాడు అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోరాని చోట్లకి పోయి తినకూడని పదార్థాలు తింటూ ఆ అమ్మాయితోటే కాలం గడుపుతూ ఉండేవాడు అమ్మా నాన్నలకు విసుగు పుట్టింది వదిలిపెట్టేశారు నువ్వు వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అని చెప్పారు బంధువులు కూడా వాడిని వదిలేశారు క్రమంగా ఇతను ఏం చేశాడు ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆ దాసి ఎక్కడుందో ఆ వాడలలోకి వెళ్ళి నివసించడం మొదలుపెట్టాడు మనం ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో స్నేహం చేస్తాం ఆ వాడలో కుక్కల్ని జంతువుల్ని ఉచ్చులు వేసి పట్టుకునే కొంతమంది ఉండేవాళ్ళు వ్యక్తులు ఇతను వాళ్ళతోటి స్నేహం చేసి మరి ఏదో స్నేహానికి వెళ్ళాడు భోజనం కావద్దు నిత్యం వీడిని నమ్ముకుని ఒక అమ్మాయింది వాడి దానికి అన్నం పెట్టాలి కదా దానికోసం ఏం చేసేవాడు ఇలాగ ఒక సా నేలబారు వృత్తి అంటే ఈ బ్రాహ్మడు చేయకూడని పని వీళ్ళు చేస్తున్న వ్యవహారాల్లోకి అతను కూడా చొరబడ్డాడు స్నాన వందనాలు ఎలాగూ లేవు క్రమంగా వాళ్ళతోటి కలిసిపోయి ఉన్నాడు తను కూడా జంతువులు ఉచ్చులేసి పట్టుకునేవాడు వాటిని అమ్మేవాడు అప్పుడప్పుడు మాంసభక్షణ చేసేవాడు రకరకాలు అయితే ఈ ఇన్ని రకాలు ఏమైందట ఈ చాలా కాలం గడిచిన తర్వాత ఇతను ప్రేమించిన ఉంది కదా ఈ దాసి ఆమెకి కళ్ళు తాగాలనిపించి ఒక తాడు చెట్టు ఎక్కిందట ఎక్కి అక్కడి నుంచి పడిపోయింది పడిపోయి మరణించింది ఈ మరణించిన తర్వాత ఆ అమ్మాయి కోసం దుఃఖపడి ఆ అమ్మాయికి ఒక కూతురు ఉందట అజామిళుడు కూతురు కాదు ఆ దాసి యొక్క కూతురు ఆ పిల్ల కూడా ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉంటే అజామిళుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తనతో పాటు ఉన్న ఆవిడ కూతుర్ని వివాహం చేసుకున్నాడు వీడు చేసేవన్నీ పాపాలే తప్పులే వావి వరుసలు లేవు వాడికి అయితే ఈ వివాహం చేసుకున్నాక వివాహం అంటే ఏముంది కలిసి ఉన్నారు అంతేనమాట క్రమంగా వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు చాలామంది చాలా మంది పిల్లలు పుట్టగానే పోయారు చిట్ట చివర ఒక్క పిల్లాడు బతికేట అయితే ఈ లేక మిగిలినటువంటి కుర్రాన్ని చూస్తే ఇతనికి కొంచెం వ్యామోహంగా ఉండేది అప్పటికి వయసు చాలా గడిచిపోయింది చూడండి చాలా వయసు అయిపోయింది నలభై నలభై ఐదు యాభై ఐదు దగ్గర పడేసరికల్లా పుత్ర వ్యామోహం పెరిగిపోతుంది మనుషులకి సహజం కదా అయితే ఈ పిల్లడికి నారాయణ అని పేరు పెట్టాడట పిచ్చి ముద్దు పిల్లవాడంటే అపరిమితమైన ప్రీతి ఎందుకంటే చాలా మంది బిడ్డలు పురుట్లో పోవటం వల్ల ఈ లేఖలేఖ మిగిలిన పిల్లాడి మీద చాలా ప్రీతిగా ఉండేది నారాయణ 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 అని పిలుస్తూ ఉండేవాడట అయితే ఒకనాడు పిల్లడు బయట ఎక్కడో ఆడుకుంటూ ఉండగా ఈయనకి హార్ట్అటాక్ లాంటిది వచ్చింది అంత్య సమయం వచ్చేసింది ఈ అంత్యకాలం దగ్గర పడేసరికి కల్లా అజామిళుడు ఇలా మరణిస్తూనే ఉండగానే ఇంకా చనిపోలేదు ఒక ఎర్రటి ఆకారాలు కలిగిన వాళ్ళ ఎర్రటి కళ్ళు నల్లటి వికృతాకారాలు కలిగిన ఇద్దరు భారీగా ఉన్న మనుషుల చేత గదలు అవి పట్టుకుని వాళ్ళని చూసి భయపడ్డాడు ఈయన భయంసేసింది వీళ్ళెవరు తనని తీసుకుపోతున్నారనుకుని నారాయణ నారాయణ అని పిచ్చి కేకలు పెట్టాడట ఎన్నిసార్లు నారాయణ అన్నాడో ఆ రోజు సాయంకాలం కార్తీక పౌర్ణమి చంద్రదర్శనం చేసిన తర్వాతే ఇది జరిగింది పిల్లవాడి చీకటి మాటను ఎక్కడో ఆడుకుంటున్నాడు ఆ కొడుకు మీద ఆతరంతో ఇతను పదే పదే పిలిచాడనమాట ఎప్పుడైతే ఇతను పదకొండు పన్నెండు సార్లు నారాయణ అని పెరిచాడో ఒక బ్రహ్మాండమైన విమానం వచ్చిందట అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు ఇది దిగిన వాళ్ళిద్దరూ లాంటి కళ్ళుట పెద్ద పెద్ద విశాల నేత్రాలు పచ్చటి బట్టలు కట్టుకుని ఒంటి మీద భగారు ఆభరణాలు దగదగలాడుతున్నాయి మెడలో పద్మమాలలు ధరించి అపరిమిత సాత్విక రూపాలుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చేసరికల్లా ఈ ముందున్న నాళ్ల వాళ్ళిద్దరూ తెల్లబోయారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటే మేము విష్ణు పార్షదలో ఇతన్ని తీసుకెళ్ళటానికి వచ్చామని చెప్పారు అజామిళ్ళుడు మరణించాడు వాళ్ళు వచ్చేసరికల్లా అయితే ఏ పిల్లడైతే రాలేదు వీళ్ళెందుకో వచ్చారు సరే వీళ్ళు ఏం చేశారు ఏమదూతలు అన్నారు అయ్యా ఇతను మమ్ మేము తీసుకెళ్లాలండి ఇతను యమలోకానికి రావాల్సిన వాడు యమధర్మరాజు ఆజ్ఞ అయింది మేము ఇతన్ని తీసుకెళ్ళడానికి వచ్చాము మరి మీరు ఎట్లా వచ్చారు మీరెందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడిగేసరి కల్లా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అసలు మామూలుగా చెప్పండి నరకానికి ఎవరు రావాలి నరకలోకం వాసం ఎవరికి వస్తుంది మరణించిన తర్వాత నరకం ఎవరికి దొరుకుతుందో చెప్పమన్నారు ఈ నరకం ఎవరికి దొరుకుతుంది అంటే ఎంతమందికో దొరుకుతుంది ఎన్ని విధాల వాళ్ళకో దొరుకుతుంది ఎన్నో తప్పులు చేయచ్చు కానీ ఒక మంచి చేసిన వాడికి నరకం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని విష్ణు పార్షదులు యమకింకర్లకి తెలియజేశారట సదనానికి ఎవరు వెళ్ళాలి అనేది ఎవరెవరు డిస్కా అంటే ఏ రకమైన వ్యక్తులకి యమలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్ళే అవసరం వస్తుంది అనే దాని మీద విష్ణు పార్షదులు యమదూతల తాలూకు సంవాదాన్ని దీని తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం నమస్కారం